తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాగే ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారు కూడా ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికి తెలియదు. మొన్న సడన్గా లోకేష్ గారిని మంగళగిరి నుంచి కుప్పం పంపించడం, అక్కడ బాధ్యతలు తీసుకోమని చెప్పడం. సో ఇలాంటి టైంలో ఇప్పుడు తాజాగా మరొక నిర్ణయం ఏంటంటే, ఆ మధ్యన అలాగే ఎన్నికల టైంలో కూడా అక్కడ వాళ్ళు ఇక్కడిని, ఇక్కడ వాళ్ళు అక్కడిని, అంటే పశ్చిమ గోదావరి వాళ్ళని తీసుకెళ్ళి కృష్ణా జిల్లాలో వేయడం, అక్కడ వాళ్ళని ఇక్కడ వేయడం, ఇదంతా జవహర్ గారు ఎవరైతే ఉన్నారో కొవ్వూరుకు చెందిన ఆయన మాజీ మంత్రి, ఆయన తీసుకెళ్ళి కృష్ణా జిల్లాలో అక్కడ అప్పచెప్పారు. ఆయన ఏమో అక్కడ ఓటమి పాలయ్యారు, ఇక్కడ వేరే వాళ్ళని పోటీ చేయించారు, వాళ్ళు ఓటమి పోయారు. అంటే స్థానిక బలం ఉన్న చోటు కాకుండా వేరే చోటకు మార్చడం వల్ల అటు కాకుండా ఇటు కాకుండా అవుతుంది వ్యవహారం ఫైనల్గా. కాకపోతే అయినా ఆయన నిర్ణయాలు అలాగే ఉంటాయి, ఎప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మరి ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆలోచిస్తే ఒక వర్గం ఏమో పొమ్మలు లేక పొగబెట్టడం అని చెప్పి కొంతమంది అంటారు, కొంతమంది ఏమో ఏం చేయాలో తెలియక గెలుపు కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని కొంతమంది చెప్తూ ఉంటారు, రకరకాల ఆలోచనలు. ఓకే, ఫైనల్గా మాత్రం ఫలితాలు డిఫరెంట్గా ఉన్న తర్వాత కానీ తత్వం బోధపడుతూ అంటారు. సరే, తాజాగా ఇప్పుడు ఎవరికి పొమ్మలు లేక పొగబెడుతున్నారు అంటే వంగవీటి రాధా గారి పేరు వినిపిస్తుంది. ఎందుకంటే విజయవాడలో ఆయనకి ఎంత పలుకుబడిందో. వంగవీటి రాధా అంటే విజయవాడలో తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. విజయవాడ పేరు గుర్తొచ్చినప్పుడు కూడా వంగవీటి రాధా పేరు గుర్తొస్తూ ఉంటుంది, అంత పాపులర్, అంత ఫేమస్. అయితే ఇప్పుడు తాజాగా ఆయన్ని విజయవాడ రాజకీయాల నుండి తప్పించి గుంటూరు జిల్లాకు పంపాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు గారు అనే ఒక ప్రచారం అయితే మొదలైంది. అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే నిప్పు లేకుండా పొగరాదంటారు కాబట్టి ఒక ప్రచారం అయితే మొదలైంది. అయితే వంగవీటి రాధాకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గ బాధ్యతలను కట్టబెట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు చంద్రబాబు గారు అని ఒక ప్రచారం జరుగుతుంది. విషయం ఏంటి అంటే, సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించే గట్టి నేత టీడీపీ లేకపోవడం, టీడీపీలో లేకపోవడం, అదే సమయంలో రాధాకు ఏదో నియోజకవర్గం బాధ్యతలు అప్పచెప్పాలి కాబట్టి దాంతో సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించబోతున్నారు అనేది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదే నియోజకవర్గానికి, సత్తెనపల్లి నియోజకవర్గానికి దివంగత నేత కోడెల శివప్రసాద్ గారు మొన్నటి వరకు ఉన్నారు. ఆయన మరణం తర్వాత ఇప్పుడు అక్కడ ఏంటి అనేది తెలియదు. ఆయన కుమారుడు ఉన్నా సరే, శివరామకృష్ణ, అక్కడ ఆయన మీద ఉన్న ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, అవినీతి ఆరోపణలు, అరాచకాలు, ప్రచారాలు ఏమన్నాయో, ఈ నేపథ్యంలో ఆయనకు బాధ్యతలు అప్పచెప్పలేరు. అందుకే రాధా గారిని, వంగవీటి రాధా గారిని అక్కడికి పెట్టాలి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అయితే మరి రాధా గారిని అక్కడ పంపించేస్తే లెవెలైపోద్దా? ఎందుకంటే అక్కడ వ్యక్తి మీద ఉన్నాయా ఆరోపణలు, లేదంటే పార్టీ మీదే జనాలు వ్యతిరేకత ఉన్నారా అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అంబటి రాంబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ నుంచి, మొన్న ఆయన మీద, కోడెల మీద గెలిచిన వ్యక్తి. సో ఇప్పుడు అక్కడ అంబటి రాంబాబు గారు వ్యూహాలను ఢీకొట్టేలా వంగవీటి రాధా గారి వ్యూహాలు ఉంటాయా? స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఇన్ఛార్జిగా ఈయన్ని వేసిన అంబటి రాంబాబు గారు వ్యూహాలను మించిన వ్యూహాలు వేసుకుంటూ ముందుకు వెళ్ళే అంత ఇది ఉంటుందా? అందులోకి అంత స్థానికంగా అంటే విజయవాడలో పోలిస్తే గుంటూరులో అంత పట్టు వంగవీటి రాధా గారికి ఉంటుందా అనేది కూడా ఒక ప్రశ్న. మరి ఇదంతా పార్టీలో యాక్టివ్గా ఉండలేకపోతున్నారు, ఎలాంటి కీలక బాధ్యతలు తీసుకోలేకపోతున్న నేపథ్యంలో గుంటూరు వెళ్ళమని చెప్తే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారా, లేదంటే ఆయన కంటిన్యూ అవుతారా, ఇదంతా పొమ్మను లేక పొగబెట్టడమేనా అనేది కూడా రాజకీయ విమర్శకుల నుంచి వినిపిస్తున్నమాట. చూద్దాం ఎంతవరకు ఏం జరుగుతుంది. అసలు ముందు రాధా గారు గుంటూరు వెళ్ళడానికి ఇష్టపడతారా లేదా, అసలు నిజంగా గుంటూరు పంపించే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారా లేదా ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.